ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. రాజమండ్రిలో కంబాల చెరువు, ఇన్నిస్పేట, వియలపురం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలో చింతూరు, కోనవరం, విఆర్పురం మండలాల్లో సుమారుగా 30 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. వరద ప్రభావం కారణంగా పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.60 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుండి ఎప్పటికప్పుడు నీరు సముద్రంలో విడిచిపెడుతున్నారు అధికారులు. ప్రతిరోజు సుమారుగా 100,000 క్యూసెక్లకు పైగా నీరు దిగువకు విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గినప్పటికీ ధవళేశ్వరంలో మాత్రం నీటి మట్టం పెరుగుతోంది. ముంపు పెరిగితే విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. కోనసీమ ప్రాంతంలో పి గన్నవరం నియోజకవర్గం గంటిపేదపూడి వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు వరద ప్రభావంతో కొట్టుకుపోవడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్లో జాయిన్ అయ్యారు. సతీష్, గోదావరి జిల్లాలలో అలాగే లంక గ్రామాల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కదా, ఈ వరదల ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది? కృప, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరపు లేకుండా గత 2 రోజుల నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలైతే మాత్రం కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ సముద్ర తీర ప్రాంతం వద్ద ఇక్కడ కెరటాలన్నీ కూడా, సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారి కెరటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ రూపంలో అయితే మాత్రం చూసుకోవచ్చు. అయితే కాకినాడ సముద్ర తీర ప్రాంతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 9 మండలాలకు సంబంధించి 140 కిలోమీటర్ల మేర అయితే మాత్రం సముద్ర తీర ప్రాంతం అయితే ఉంది. ఇది సముద్ర తీర ప్రాంతం ఉన్న ప్రజలందరినీ కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం చేశారు. గత 2 రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా ఇటు ఏజెన్సీ ప్రాంతం మొదలుకొని కోనసీమ వరకు కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా 4 మండలాలైన విలీన మండలాలుగా ఉన్న 4 మండలాలు చింతూరు, విఆర్పురం, ఎటపాక ఈ 3 మండలాలకు సంబంధించి 30 గ్రామాలు అయితే మాత్రం జలదిగ్బంధంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా కొంత ఉపశమనం కూడా కలిగించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం అయితే మాత్రం కొద్దిగా తగ్గుముఖం పెట్టిన నేపథ్యంలో ఈ విలీన మండలాల కొంత ఉపశమనం అయితే మాత్రం కలిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా ఇంకా భద్రాచలం, ఈ విలీన మండల పరిసర ప్రాంతంలో పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దేవీపట్నం మండలం విషయానికి వస్తే కనుక గండిపోసమ్మ దగ్గర పూర్తిగా గండిపోసమ్మ ఆలయం కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆలయం వద్దకు వెళ్ళేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. సుమారుగా 40 కుటుంబాలు అయితే మాత్రం సురక్షిత ప్రాంతాలు కూడా తరలించాలి, సురక్షిత ప్రాంతాలకి అధికారులు అయితే మాత్రం తరలించారు. అయితే ధవళేశ్వరం వద్ద 175 గేట్లు ఎత్తేసి సుమారుగా రోజుకి 150,000 క్యూసెక్లు నీటిని అయితే మాత్రం దిగువ ప్రాంతానికి అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కృప, అంటే మనం ఇంకా కోనసీమ ప్రాంతం లంక గ్రామాల పరిస్థితి కనుక చూసుకుంటే కనుక గంటిపెదపూడి వద్ద తాత్కాలికంగా వేసిన ఏటిగొట్టు కూడా తెగిపోవడంతో పూర్తిగా 4 గ్రామాలు అయితే మాత్రం రాకపోకలో స్తంభించిపోయినాయి అని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3 జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం అయ్యారు. క్షేత్రస్థాయిలో అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సరే అధికారులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి అయితే సిద్ధంగా ఉండేందుకైతే మాత్రం ప్రతి రెడీగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే విపత్తు సమయంలో ఇటు విద్యుత్ విఘాతం కావచ్చు, లేకపోతే లోతట్టు ప్రాంతంలో వాటర్ని తోడేందుకు మోటార్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపు లేకుండా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం అయితే మాత్రం ఉంది. మరో 2 రోజులు కూడా, అంటే తీరం దాటే సమయంలో మరో 3 రోజులు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అయితే మాత్రం అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప, రైట్ సతీష్?